రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ, గడియాస్తంభం సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు. అమరావతి రాజధాని చంద్రబాబుకు, ఆయన సామాజిక వర్గానికి తప్ప ప్రజలకు కాదని, అధికార వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పరిపాలనా రాజధానిగా మార్చి విశాఖకు తరలించాలి, పరిపాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఒకచోటే అభివృద్ధి జరిగితే, సంపద పోగైతే భవిష్యత్తులో హైదరాబాద్కు మళ్ళీ ఎలా అయితే తెలంగాణలో ఉద్యమం వచ్చిందో, హైదరాబాద్ ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందితే అది మాకు కావాలి, హైదరాబాద్కు ఉన్నటువంటి తెలంగాణ అయితే అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లక్ష కోట్లతో పేద ప్రజల తాలూకా ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజల యొక్క పన్నులతోటి, వాళ్ళ చెమట రక్తం దారిపోసినటువంటి ఆస్తితోటి ఆ ఒక్క ప్రాంతాన్ని ఆయన సామాజిక వర్గంలో ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులకి మాత్రమే అక్కడ కంట్రోల్ ఉండి జీవితాంతం శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని చెరపట్టి ఏదైతే అభివృద్ధి జరిగే క్రమంలో భూములను కొనడమే కాకుండా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి వస్తే ఆయన కంట్రోల్లోనే ఆయనకు సంబంధించినటువంటి వన్యమాగదులు అవి చేపడితే తద్వారా రాష్ట్రంలో రాజధాని, అదేవిధంగా సెక్రటరియట్ రాజధానికి సంబంధించినటువంటి సచివాలయం, ఇంకా పరిపాలనకు సంబంధించినటువంటి మూలమైనటువంటి హైకోర్టు, ఒక రాష్ట్రం యొక్క మూల కేంద్రం ఏదైతే ఉంటుందో, ప్రత్యేకించి రాజ్యాంగంలో రాజధానిని చెప్పబోయినప్పటికీ కూడా పరిపాలన ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో దాన్ని ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం కింద భావిస్తాము. అది నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం అయితే నాకు అధికారం ఉన్నా లేకపోయినా నాకు బోల్డ్ ఉంటుంది, నా గుత్తాధిపత్యాన్ని కొనసాగించవచ్చేటటువంటి ఒక నీచమైనటువంటి స్వభావంతో ఏదైతే 29 గ్రామాలు ఇవాళ చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్తున్నాడో, దక్షిణాన గుంటూరు జిల్లాకి ఉత్తరాన ఈ రెండు జిల్లాలకి ఆయన సామాజిక వర్గానికి గుత్తాధిపత్యం కలిగినటువంటి ఒక మధ్య కేంద్రంలో ఆ రాజధాని ప్రాంతాన్ని ఎంచుకొని ఈ 13 జిల్లాల యొక్క ప్రజల యొక్క ఆస్తిపాస్తులన్నింటితో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ఏదైతే ఇవాళ 30,000 ఎకరాలు రాజధాని అనే పేరు చెబుతున్నప్పటికీ కూడా పైకి ఆ చుట్టుపక్కల ఆయనకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కనీసం 6 లక్షల ఎకరాల భూమి అమాంతంగా రాజధాని అనౌన్స్ చేసిన వెంటనే కనీసం 3 కోట్ల రూపాయలు లెక్కన 6 లక్షల ఎకరాలు ఆ రెండు జిల్లాల్లో ఆయన సామాజిక వర్గం యొక్క భూముల రేట్లు పెరిగితే ఒకే రోజున 18 లక్షల కోట్ల రూపాయలు నా ఆస్తి, నా సామాజిక వర్గంలో నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ ఆస్తి పెరిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు మట్టి కొట్టుకుపోవాలి. అది కాక రాజధాని అనౌన్స్ చేయడంతో వచ్చే భూముల రేట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అలా కాకుండా తరతరాలుగా అక్కడే అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ పేద ప్రజల యొక్క సంపదని, పన్నుల్ని ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ ఉంటే వీళ్ళు పొద్దున్నేస్తే మా దగ్గరికి రావాలి, మా సామాజిక వర్గం యొక్క గుత్తాధిపత్యం జీవితకాలం కొనసాగాలని చెప్పి బ్రిటిషర్స్ ఏదైతే ఆ రోజు భారతదేశాన్ని, భారతదేశమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలని చెరపట్టారో ఆ రకమైనటువంటి దుర్బుద్ధితోటి, ఒక నీచమైనటువంటి స్వభావంతో ఆయన ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆయన నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి చేసినటువంటి కుట్రని జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన మనిషి కాదు, పైనుంచి దిగి వచ్చినటువంటి దైవ స్వరూపం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నాకు ఒక వ్యక్తి గురించి చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి వికృతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను ఆ వ్యవస్థను అణచాలంటే, కంట్రోల్ చేయాలంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కూడా కేవలం ఆయన గెలవగలిగాడు తప్పితే ఈయనని ఓడించినటువంటి చరిత్ర లేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
52% ప్రజల ఓట్లతో ఆయన గెలవటమే కాకుండా చంద్రబాబు నాయుడు యొక్క నీచమైనటువంటి వ్యవస్థని శాశ్వతంగా ఓడించి వాళ్ళ ఉనికి లేకుండా చేసినటువంటి ప్రయత్నం. మిగిలిన అన్ని వర్గాలు ఈ సంపదని పంచుకుంటే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, అద్భుతమైనటువంటి జీవనం మిగిలినటువంటి వర్గాలకు కూడా వస్తుందని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వికేంద్రీకరణ అనేటువంటి దాన్ని తీసుకురావటమే కాక సక్సెస్ఫుల్గా దాన్ని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమానికి అడ్డం వస్తే ఆయన పెట్టుకున్నటువంటి ఈ పవిత్ర యజ్ఞానికి చెడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే కౌన్సిల్ని రద్దు చేయడానికి కూడా వెనకాడకుండా, ఏదైతే నేను అనేక మంది నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి, ముఖ్యమైనటువంటి వ్యక్తులకి నేను హామీ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయంగా అది నాకు నష్టమైనప్పటికీ కూడా సమాజ శ్రేయస్సు, ప్రజల యొక్క మంచి చెడ్డలే నాకు ముఖ్యం, రాష్ట్రం యొక్క పరిపాలన అభివృద్ధి నాకు ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళే చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు సంవత్సరం రోజులు దాటితే కౌన్సిల్లో వైసీపీకి ఆధిక్యం వస్తుంది, 50 మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళే వస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇది ఏ స్థాయి త్యాగం ఏ ఉద్దేశంతో చేశారనేది మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు మనం గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అది పేరుకు రాజకీయ పార్టీ కానీ గత 52 రోజుల నుంచి ఏదైతే జగన్ గారు ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.